కర్నూలు ఒకప్పుడు రాజధాని, రాయలసీమకు ముఖద్వారమైనటువంటి కర్నూలు నగరంలో ఎలాంటి ఉపాధి లేక ఉన్న పరిశ్రమలు మూతపడి కొత్త పరిశ్రమలు రాక ఎన్నడూ లేనటువంటి కరువుతో జిల్లాల్లో ఎంతోమంది జిల్లా వదిలిపెట్టి పోతా ఉన్నారు. డిగ్రీలు పీజీలు చేసినటువంటి విద్యామంతులు కూడా ఉపాధి లేక ఉద్యోగాలు లేక ప్రభుత్వం పైన ఎలా ఆధారపడకుండా ప్రభుత్వం వైపు చూడకుండా రోడ్లకు ఇరువైపులా చిన్న చిన్న వ్యాపారాలు చేతి వృత్తులు చేసుకుంటూ కర్నూలు నగరంలో కర్నూలు కార్పొరేషన్ పరిధిలో వేలాది మంది బతుకుతూ ఉన్నారు. వీళ్ళంతా కూడా దళితులు, మైనార్టీసు, వెనుక ఉన్నటువంటి వర్గాలే. అయితే ప్రభుత్వ ఆదేశాల ప్రకారము గుర్తింపు కార్డులు ఇవ్వడం లేదు ఇక్కడ. అట్లాగే సుప్రీంకోర్టు చెప్పింది, అయ్యా చిన్న వ్యాపారస్తులను వాళ్ళ బ్రతుకు వాళ్ళను బ్రతకనివ్వండి, వాళ్లకు రక్షణ కల్పించండి అని చెప్పి అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు చెప్పింది. కానీ ఇక్కడ చిన్న వ్యాపారస్తులకు రక్షణ లేదు, చిన్న వ్యాపారస్తులకు రుణాలు ఇవ్వడం లేదు, చిన్న వ్యాపారస్తులకు ఐడెంటిటీ కార్డులు ఇవ్వడం లేదు, చిన్న వ్యాపారస్తులను రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం గ్రూపులు ఏర్పాటు చేసి వాళ్లకు రుణాలు ఇవ్వాలని చెప్పి, సబ్సిడీతో రుణాలు ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది. ఆ ఆదేశాలను, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలను అమలు జరపాలని చెప్పి ఈరోజు మున్సిపల్ అధికారులను మేము కోరుతా ఉన్నాం.